నాలంటి వాళ్ళం ఏదైతుందో మానసికంగా వాళ్ళ అవమానాలు లాస్ట్ త్రీ మంత్స్ అసలు మీ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది, కాంగ్రెస్ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితిలో కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడినటువంటి మూల సిద్ధాంతాలు కట్టుబడిన కార్యకర్తగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం పనిచేయడానికి భావన తోడి ఇవాళ చూస్తాం ఏంటంటే ఆనాటి బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ మన నాయకుడు రాహుల్ గాంధీ కాదు, మన నాయకుడు కేసీఆర్ గారు కాదు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందు పోవాలి. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో పాంచ్ న్యాయలో భాగంగా చట్టసభకు ఎంపికైన ప్రజాప్రతి ఎవరైన పార్టీ ఫిరాయిస్తే తక్షణమే వారి సభ్యత్వం రద్దు చేయబడే విధంగా టెన్త్ షెడ్యూల్ లో చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొంది. అటువంటిది నైతిక విలువలు కట్టుబడే పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకున్న రాజకీయ పార్టీ అనైతికంగా పార్టీ ప్రేమ పాల్పడటంతో మీ 10 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరం ఉందని చెప్పి మా స్థానం ఏంటనేది మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. మా స్థానం ఏంటనేది మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. దాని పర్యవసానం ఇవాళ సోదరుడు గంగారెడ్డి రియలి నాకు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత శోభ కలిగింది. తెలుసు గంగారెడ్డి గారు ఇవాళ జగిత్యాల చెరువనంటే పాత్రికే సోదరులు లేరు, పౌరులు లేరు అని చెప్పారు. ఇవాళ ఏదైతే పార్టీ నాయకుల పర్యవసానం మూలంగా ఏదైతుందో మేము ఆత్మస్థైర్యం కోల్పోయిన మానసికంగా ఏదైతుందో మేము తిక్కుతున్న దాన్ని ప్రత్యర్థులు ఎవరైతుందో ఆసరా చేసుకుంటారు. ప్రత్యర్థులు ఆసరా చేసుకుంటారు అంటుండగా నేను గడిచిన 3 మాసాలకి ఏదైతే మానసికంగా అవమానం మానసిక క్షోభ జరుగుతుంది అందరూ కూడా గమనిస్తామని చెప్పచ్చు. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా పత్రికా మిత్రులతో పత్రికలతో ఏదైతే మానసిక మనసుకి నా భావాలు పంచుకోలేని పరిస్థితి కేవలం ఒక మానసిక వేదనే కాకుండా మానసిక క్షోభనే కాకుండా మానసిక అవమానాలే కాకుండా భౌతికంగా కూడా నా తోడులు ఇచ్చిన సహోదరులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిన తర్వాత మరి ప్రజా జీవితం రాజకీయాలు కొనసాగడం అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. ప్రజా జీవితం ప్రజాసేవకులు రాజకీయం అనేది నేను డెఫినెట్ గా ఏ స్థాయిలో ఉన్నా ప్రజాసేవకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ గానన్నా నేను తోడుపడతాను. కానీ అవమానాలు ఇవన్నీ కూడా భరించడం ఆకైంది ఏదైతే చాలా ఇబ్బందికర పరిస్థితి దయచేసి